యాదవుల ఐక్యత. సభాధ్యక్షులు సుందరన్న గారికి, మన సన్మాన గ్రహీత అన్న ప్రొఫెసర్ దండబోయిన రవీందర్ యాదవ్ గారికి, మన ముఖ్య అతిథి మీ అందరూ 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు ఒకలా మేము కొద్దిగా అలసడగా అనిపించింది. దయన్ ఒత్తుడిని అనగానే, దేహకరణ ఒత్తుడిని అనగానే మొత్తం ఉత్సాహంగా ఉల్లాసంతో మీరు అంతా ఎదురు చూస్తున్నారు. ఇలా 2 కార్యక్రమాలు మీ అందరికి ఎదుర్కొన్నాయి. రవణను సన్మానించుకున్నాడు, దయాకరణ తోటి ఒక హామీ తీసుకున్నాడు. ఈ 2 మన పర్పస్. స్వామి కార్యం ఉంది, ఇలా సకార్యం ఉంది. కాబట్టి మీ అందరు ఉత్సాహంగా అనిపిస్తుంది అన్న పెద్ద రాజయాదవ్ వేదిక పెద్దలందరికీ పేరు పేరున దండాలు. నేను 2 నిమిషాలు మాట్లాడతా. ఒకనాడు రాజ్యం అంటే వీరభోజ్యం, అంటే వీరుడు ఎవడైతే వాడితే రాజ్యం. వీరత్వం అంటే యుద్ధం చేసాడు, మొదట్లో మల్ల యుద్ధం అంటే దగ్గర దగ్గర నుండి కొట్లాడుకున్నాడు. కొన్ని రోజులైనా కొద్ది ఆయుధం మారింది, గద వచ్చింది, కొద్దిగా దూరం ఉన్నాను కొట్టొస్తుంది. తర్వాత కొద్దిగా డాలు బల్యం వచ్చింది, ఇంకా జర దూరం ఉన్నాను కొట్టొస్తుంది. తర్వాత బాణం వచ్చింది, మెల్లమెల్లగా బాణమే కాదు, బాణం కూడా రథం మీద పోగుకుంటే కొట్టుకొచ్చింది. ఎట్టట్లో ఆయుధం మారుకుంటూ వచ్చిందో రాజ్యాలు అట్టట్లో చేతులు మారుకుంటూ వచ్చినాయి. కానీ ఇప్పుడు మల్ల యుద్ధం లేదు, గద యుద్ధం లేదు, బాణము లేదు, బల్యము లేదు. ఇప్పుడు జరిగేదంతా కూడా ఓట్ల యుద్ధం. ఈ ఓట్ల యుద్ధంలో మెదడుకు పరిగెత్తాలి, మెదడే పెద్ద ఆయుధం. ఈ ఓట్ల యుద్ధంలో జనాధిక్యంగా ఉన్నటువంటి మనము ఎక్కడున్నాము, ఎట్టుండాలని చెప్పుకుని తదుకు జ్ఞానం బోధించడం వల్ల మన ఉపాధ్యాయులు, విద్యావంతులు, జ్ఞానబోధకులు మొత్తం చదువులో చూసుకుంటే మనం ఏడ మీటింగ్ పెట్టా కానీ నా బుద్ధిచ్చినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మీటింగ్లు చూస్తున్నా. ఏడ మీటింగ్ పెట్టా కానీ మనల్ని మీటింగ్ పెట్టగానే 2 ముచ్చట్లు చెప్తారు. మనం చదువులో బాగా ఎన్నికబడి ఉన్నాము. ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ కాగానే చెప్పే ముచ్చట, మనము చిన్నతన లగ్గాలు చేస్తున్నాము, బాల్య వివాహాలు చేస్తున్నాము. ఇవి 2 మన కులములకెళ్ళి పోవాలి, అట్లే మనం ఐకమత్యంగా ఉండాలి అని బాగా చెప్తుండ్రు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, అది రుజువు చేసుకొని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇప్పుడు చరిత్రలో వచ్చింది. ఆదివాసి కోయ కోండు చర్చలతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలలో అత్యధిక డ్రాప్అవుట్స్, అంటే చదువుకున్న పిల్లలు నడమంత్రాన చదువు పనిచేసాడు, అత్యధిక డ్రాప్అవుట్స్ ఉన్న జాతి ఏదైనా ఉందంటే మన పశుపాలకులు, మన యాదవులు చదువులో. నిజమా కాదా? అట్లా పేద విద్యావంతుల కుటుంబాల నుంచో, చిన్నప్పటి నుంచో, పుట్టుకతోటో చదువు నేర్చుకొని వంశపారంపర్యంగా గురుకులాల నుంచి, ఆశ్రమ పాఠశాల నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు ప్రొఫెసర్లు అవడం పెద్ద ముచ్చట కాదు, నిజమా కాదా? కానీ ఆదివాసీలను మించి డ్రాప్అవుట్స్ ఉన్నటువంటి పశుపాలక జాతి నుంచి వచ్చి ఇవాళ విశ్వవిద్యాలయానికి, స్కూల్కు, పాఠశాలకు, కాలేజీ కాదు, 104 ఏళ్ల చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అవడం మొత్తం జాతి మొత్తం కరించదగ్గ విషయం. తాతల కాలం నుంచి చదువుకున్నాడు గొప్పనాడు గొప్ప విషయం కాదు, తరతరాలు వచ్చి చదువుకు దూరమైన జాతి నుంచి వచ్చి ఇవాళ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అవ్వడం అనేది జాతి మొత్తం గౌరవాన్ని ఉన్నతంగా నిలబడినటువంటి ఒక గొప్ప అరుదైన అవకాశం మనకు దొరికింది. ఇంకొక విషయం చెప్పి ముగిస్తా, జ్ఞానం అంటే ఏంటిది? మానవ నాగరికతని చాలా మంది విద్యావంతులు, చరిత్రకారులు రకరకాలుగా పోల్చారు. ఒక ఆయన నిప్పు పుట్టినాక మానవ సమాజం మారింది అని చెప్పాడు, ఒక ఆయన చక్రం పుట్టినాక మానవ సమాజం మారింది అని చెప్పాడు. ఎందుకంటే రాజుల వాళ్ళు నిప్పుకు చక్రానికి దగ్గరున్నారు కాబట్టి. కానీ నేనంటా ఈ మానవ సమాజం మచ్చిక ద్వారా మానవ సమాజం నాగరికత వేగంగా అభివృద్ధి చెందింది అంట. ఎందుకంటే వేటాడే మనిషి వేటాడితే ఆ పూటకో ఆ రోజుకో తింటాడు, కానీ వేట ద్వారా కాకుండా స్థిర నివాసం ఏర్పడాలంటే అడవిలో ఏ జంతువు మనిషికి సాగుకుంటే పనికొస్తుంది, ఏ జంతువు పాలిస్తుంది, ఏ జంతువు వ్యవసాయానికి పనికొస్తుంది, ఏ జంతువు కావలికి పనికొస్తుంది అని తెలుసుకొని మచ్చిక చేసుకొని, పశువుల్ని మచ్చిక చేసుకొని వేటాడి వలసగా వెంటబడి పరిగెత్తి పరిగెత్తి వచ్చే మనిషికి స్థిర నాగరికతను ఏర్పాటు చేసింది, మత్స్య ద్వారా మానవ నాగరికతను మార్పు చేసింది మన యాదవ జాతి, పశుపాలక జాతి. అట్లాంటి గొప్ప జాతులు పుట్టిన మనము ప్రపంచానికి జ్ఞానవేత్తలం. ఏ ఆకు తింటే మనిషి ఆరోగ్యానికి పనికొస్తుందో, ఏ పండు తింటే ఆరోగ్యమో, ఏ పండు తింటే విషతుల్యమో,
ఈ మానవ సమాజానికి అందించినటువంటి మొదటి జాతి ఏమందంటే ఈ పశుపాలక జాతి. ఆ జాతి వారసులమే ఇలా యాదవులు అట్లాంటి నాది నుంచి చైతన్యం ఉన్నటువంటి యాదవ జాతి జ్ఞాన యోధులకి ఈ నాగరికతలో కూడా 104 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి విశ్వవిద్యాలయాలు కూడా వైష్ణవులయ్యే ఒక జ్ఞాన యోధుడు మనకు రావడం గొప్ప అరుదైన అవకాశం. ఇంకొక విషయం, ఇలా రాజ్యం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు. మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు నాటి స్థాయి తెలంగాణ రైతాంగ పోరాటంలో మన దొడ్డి కుమరయ్య, మొన్న మలివిడత పోరాటంలో మన సాంబశివుడు నుంచి నిన్నటి పోషమల దాకా అనేక మంది విప్లవ వీరులు, ఒక పెళ్ళి తక్క అనేక మంది విప్లవ యోధులు తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఉద్యమంలో భాగస్వామ్యమై త్యాగం చేసాం. మొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేల ముందుటిని ఇలా కేసీఆర్ గారు ఆశీర్వదించి మనకు 5 ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీలో ఉన్నాం, ఒక రాజ్యసభ ఉన్నాం. మన రాజన్న అత్యంత సన్నిహితుడైన రాజన్న ఎంతబడి 5 కాదు, మీరు ఒక అవకాశం ఇయ్యారు సార్, మాకు హుజురాబాద్ అవకాశం ఇస్తే మేము 5ను 6 వేసుకుంటాం అన్నాడు వెంటనే ముఖ్యమంత్రి గారు. రేపటి హుజురాబాద్ యుద్ధ భూమికి మన గెల్లు తీరనని అనే ఒక విల్లును మన యాదవ జాతికి అందించిండు. ఆ గెల్లనే విల్లు అందుకని అసెంబ్లీలో ఉన్న సంఖ్యను 6 వేసుకున్నామా? తప్పలేదు, తప్పని ఉంది. 5ను 6 వేసుకునే అరుదైన అవకాశం మనకు వచ్చింది. కాబట్టి హుజురాబాద్ లో మన గెల్లు తీరును గెలిపించుకొని గెల్లు అనే విల్లును అందుకొని అసెంబ్లీలో 6వ సంఖ్యను పెంచుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి జై కొరత సుందరకు మైకిస్తా. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, జై యాదవ్, యాదవ్ ఐక్యత. థ్యాంక్ యూ సుయరణ.